ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు రానున్న మౌడ్యమి వల్ల మేషరాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా వివరిస్తున్నారు. మరి ఆ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోకి వెళ్దాం. మౌడ్యమి కాలంలో గ్రహకిరణాలు భూమిపై ప్రసరించడానికి సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌడ్య కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రీకరించినప్పుడు కంటే అసంగత్యం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి. శుభగ్రహమైన గురు శుక్రునకు మౌడ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిద్ధం. మౌడ్యమిని మూడమిగా కూడా వాడుక భాషలో పిలుస్తారు. ఈ మూడమి సమయంలో నూతన కార్యక్రమాలు చేయకూడదు. మూడమి అంటే చీకటి అని అర్థం. మూడమి అనేది అన్ని గ్రహాలకు ఉన్న గురు శుక్ర మౌడ్యమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది. మరి ఈ మౌడ్యమి వల్ల మేషరాశి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ గురు మౌడ్యమి ద్వారా ఏ ఏ విషయాలపై జాగ్రత్తగా ఉండాలి అంటే, వీరు ఫిబ్రవరి 20 నుంచి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ ట్రాన్సాక్షన్, తండ్రి ఆస్తికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక సంబంధిత విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అంతేకాకుండా రాజకీయ నాయకులకు అనుకూలం కాదు. విదేశీ వ్యవహారాలు అంటే విద్య, ఉన్నత విద్యకు అనుకూలమైన మాసం కాదు. అంతేకాకుండా లాభదాయకంగా ఉండకపోవచ్చు. ఈ గ్రహ కూటమితో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ కొన్ని లాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడులు పెట్టాలి. ఉద్యోగంలో జాగ్రత్త వహించాలి. పై అధికారుల ఒత్తిడి వల్ల ఇంట్లో మనశ్శాంతి కరువు అవుతుంది. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. చేపట్టిన పనులు అంత సులువుగా పూర్తి కావు. ఈ రాశివారు ఈ కాలంలోపు శుభకార్యాలు, కొత్త వ్యాపారాలు, కొత్త పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. వీరికి పరిహార మార్గం ఏంటంటే, గోధుమలు దానంగా ఇవ్వాలి. నవగ్రహాల్లో రవి గురుగ్రహాల వద్ద దీపారాధన చేయాలి. గోశాలలో ఆవులకు అరటికాయలు పెట్టండి. ఇలా చేస్తే రవి గురుగ్రహాల అనుగ్రహం పొంది మంచి ఫలితాలు పొందుతారు. గోచార రీత్యా శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. వృషభ రాశివారు వ్యాపార విషయంలో జాగ్రత్త వహించాలి. డబ్బులు, ఇతరులకు అప్పు ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించండి. వాహనాల్లో ప్రయాణించేవారు జాగ్రత్త. వివాహ సంబంధ విషయాల్లో నిరాశ కలగవచ్చు. శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండండి. చేసే పనులలో ఆశించిన గుర్తింపు లభించకపోవచ్చు. అనుకూలమైన శుభఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.